వరంగల్ మెడికో ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వరంగల్ సిపి రంగనాథ్ తెలిపారు. మీరు రెండు పేపర్లు రాస్తుంటారు, ప్రీతి కేసు ఇంకా ఏది దాన్ని ఏదో బుట్ట దాకలేనా లేకపోతే ఏం లేదు. ప్రీతి కేసు ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, సూసైడ్ థియరీకి సంబంధించిన దాన్ని బలోపేతం చేస్తూనే రిపోర్ట్ ఇచ్చారు. సో పాయిజనింగ్ అనేది వచ్చింది మనకి, పాయిజన్ తోటి అంటే డెత్ డ్యూ టు పాయిజనింగ్ అనమాట. సో అందుకోసం దాన్ని బట్టి మేము ఛార్జ్షీట్ కూడా 306లోనే మేము ముందుకు పోతుంటాం. ఇంజెక్షన్ తోటి అనేది ఎందుకంటే ఇక్కడ మనకి చూస్తే కనుక ఫెంటనిల్ అనేది అది ఏదైతే ఇంజెక్షన్ ఉన్నదో బాడీలో అది ఆ ట్రేసెస్ వచ్చింది అక్కడ ఏదైతే ఉన్నదో. సో అందుకోసం అది రిపోర్ట్లో కూడా మనకు అదే ఇచ్చినారు. సో దాంతో తాగటం అనేది కాదు, అక్కడ ఇంజెక్షన్ అడ్మినిస్టర్ చేసుకున్నట్టుగా వస్తున్నారు. అది మనకు అది సిరంజ్ అనేది సిరంజ్ మనకి అక్కడ లేదు అంటే అదే చెప్పేది. దీంట్లో కొన్ని అక్కడ ఆ ఇంజెక్షన్ అయితే దొరికింది, ఇంజెక్షన్ ఉంది, సిరంజ్ ఉంది, నీడిల్ మనకి అక్కడ లేదు. నీడిల్ మరి అక్కడ పడేయటమా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేది మనకి ఆ టైంలో జరిగిందనేది మనకి అది నీడిల్ ఒకటి లేదు కాబట్టి, బట్ ఏమో ఆ మిస్సింగ్ లింక్ ఉన్నది కాబట్టి అయినా కానీ కూడా ఆ చిన్నది నీడిల్ లేదు కాబట్టి మన కేసు అంతా మనం ఆపాల్సిన ఇదేం లేదు. తక్కినంతా కూడా బాడీలో ట్రేస్ అవుతుంది, ఆ పరిస్థితులన్నీ కూడా అక్కడ చూపిస్తున్నాయి కాబట్టి ఆ టైంలో అయినది ప్రతిదీ కూడా మనం హండ్రెడ్ స్టెప్స్లో 99 స్టెప్స్ మనం రీకన్స్ట్రక్ట్ చేసాం. నీడిల్ అనేది ఒకటి అక్కడ మనకి ట్రేస్ కాలేదు. నీడిల్ బహుశా ఏమైనా డస్ట్బిన్లో అక్కడ పడేసిందా ఏమనేది మనకు తెలియదు కాబట్టి లేదు, అలా చెక్ చేయలేదు. సో అంటే ఉన్నాయంటే అవన్నీ అప్పటికి ఆల్రెడీ వండే అయింది, చాలామంది దాంట్లో వందలాది సిరంజీలు ఉంటాయి, వందలాది నీడిల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉండటంతో మనకు అప్పుడు తెలియదు. డెఫినెట్గా సైఫ్ 306 సైఫ్ది ఉంటుంది అనమాట. యా 306 ఫస్ట్ నుంచి కూడా మనం చెప్పేది సైఫ్ 306లోనే ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని దాంతో మనం కేసు కూడా 306లోనే పెట్టాము. సో దాన్ని ఆల్మోస్ట్ మాకు వచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా దాన్ని సపోర్ట్ చేసేటటువంటి విధంగానే ఉన్నది. సైఫ్ ప్రధానమైనది, సైఫ్ ఎందుకంటే మనకు వచ్చిన చార్ట్స్ బట్టి దీన్ని బట్టి మన అర్థమవుతుంది సైఫే ప్రధానమైన కారణం అన్నమాట. దాని మీద నెగ్లిజెన్స్ మీద దాని మీద ఆల్రెడీ అతను హెచ్ఓడిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అట్లా అది వేరే ఇతర దాని మీద చేసినారు. కానీ ప్రధానంగా మనం చూస్తే కనుక సైఫ్ అనే అతనే ప్రధానమైన కారణంగా వస్తుంది. ఏదది లేదు, మళ్ళా మనం అంతా విని ఏది రామాయణం అంతా విని రాముడు సీతకు ఏమైంది అన్నట్టు ఉంది అనమాట. ఇప్పుడు మొత్తం